అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నమాజ్ కోసం వజూ చేయాలి. ఆ వజూ చేయడం కోసం ముందు ఒక దువా ఉంటుంది. అది ఏమిటి అంటే బిస్మిల్లా, అంటే అల్లా పేరుతో అని. దాని తర్వాత వజూ పూర్తి చేసిన తర్వాత కూడా కొన్ని దువాలు ఉన్నాయి. వాటి యొక్క అర్థం ఏంటో నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయన ఒకే ఒక్కడని, ఆయనకు సాటి ఎవరూ లేరని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం అల్లా యొక్క దాసుడు మరియు సందేశహారుడు అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. ఇక ఇంకొక దువా ఉంది, అది దాని అర్థం ఏంటి అంటే, ఓ అల్లా, నన్ను పశ్చాత్తాపడే వారిలోను పరిశుభ్రత పాటించే వారిలో నన్ను చేర్చు అల్లా అని అర్థం. ఇక ఇంకొక దువా ఉంది, అదేమిటి అంటే, ఓ అల్లా, నీవు పవిత్రుడవు మరియు సకల స్తోత్రాలు నీకోసమే, నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యమిస్తూ ఉన్నాను. పశ్చాత్తాపడి నీతో క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపుకే నేను మరలుచూ ఉన్నాను వల్ల. ఆమీన్. ఈ యొక్క దువాలు వజూ చేసిన తర్వాత అన్నమాట. అదేవిధంగా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఏం చేయాలి, దువాలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు, అది ఇప్పుడు మనం తర్వాత ప్రసంగంలో చూద్దాం.